నమస్కారం అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈ రోజు వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట, అండ్ మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది వీడియో. ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. యాక్చువల్లీ ఈరోజు బ్రెయిన్ గురించి అనమాట. సో బ్రెయిన్ గురించి చాలా మందికి, అంటే మనం ఏ పనులు చేయాలన్నా, ఏం థింక్ చేయాలన్నా, ఒక గుడ్ డెసిషన్ తీసుకోవాలన్నా, దేనికైనా కూడా బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు అంటే అన్నీ ఆగిపోతాయన్నమాట, ఫంక్షన్స్ అన్నీ. సో ఈరోజు వీడియోలో మరి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దానికన్నా కూడాను ఈ బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తున్న విషయాలు కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను. మీరు కనుక ఈ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోగలిగితే మీ బ్రెయిన్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ మీరు ఏమాత్రం కేర్ తీసుకోకుండా కేర్లెస్గా ఉన్నారు అనుకోండి, మీ బ్రెయిన్ తొందరలో డ్యామేజ్ అవుతుందని మాత్రం మీరు అర్థం చేసుకోవచ్చు. సో మరి మీ బ్రెయిన్ని డ్యామేజ్ చేసే విషయాల్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే, చాలామంది ఐ థింక్ ఎవరైనా కావచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట, ఓన్లీ బాయ్స్ అని నేను చెప్పట్లేదు, నార్మల్గా యూరిన్కి వెళ్ళేటప్పుడు చాలామంది యూరిన్ వస్తున్నా కూడా చాలామంది స్టాప్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఐ మీన్ కొన్ని ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదా ఏదో ఇబ్బంది వల్ల కావచ్చు, కొంతమంది అలా బిగబట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో అలా అసలు చేయమాకండి. ఐ థింక్ ఎందుకు అంటే అవి అలా మీరు యూరిన్ వస్తున్నప్పుడు వెళ్లకుండా మీరు అది ఎక్కువసేపు స్టాప్ చేసుకున్నారు అనుకోండి, అది నర్వస్ సిస్టమ్ పైన కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో అది కూడా కొంచెం మీ బ్రెయిన్కి కనెక్ట్ అయిపోతుంది. సో మీ బ్రెయిన్కి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రిపీటెడ్గా మాత్రం ఇలా ఎప్పుడు చేయమాకండి. ఐ థింక్ మ్యాక్సిమం వీలైనంత వరకు యూరిన్ని మాత్రం స్టాప్ చేసుకోకుండా ఉండటానికి అయితే ట్రై చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, చాలామంది ప్రజెంట్ 99% చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే, మిడ్ నైట్ వరకు మొబైల్స్ చూడటం అనమాట. అండ్ ఓల్డ్ డేస్లో చూసుకున్నట్లయితే కొద్దిసేపు టీవీ చూడటమో లేకపోతే ఆటలు ఆడుకోవటమో ఇలాంటివి చేసేవాళ్ళు, బట్ ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సో అండ్ డే అండ్ నైట్ ఎప్పుడు మొబైల్తోనే ఉంటూ ఉంటారు కదా చాలామంది. అసలు మొబైల్ లేకపోతే బ్రతకలేము అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ అది ఏంటి అంటే, బట్ దానికి కొంత టైం లిమిట్ ఉంటుంది. బట్ చాలామంది ఏంటంటే నైట్ నిద్ర కూడా మానుకొని మొబైల్ చూస్తూ ఉంటారు, 12-1 మిడ్ నైట్ వరకు అలా చూస్తూ ఉండటం వల్ల చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మీ బాడీ పైన. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అండ్ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే మాత్రమే అలాంటి పనులు చేయండి. ఎందుకు అంటే ఆ టైం వరకు అంటే మీరు చూడండి, నిద్ర సరిగా ఉండదు అనమాట. ఎందుకు అలా చూడటం వల్ల ఏమవుతుందంటే, మీరు పోవాల్సిన నిద్ర టైం మిస్ అయిపోతూ ఉంటారు. మార్నింగ్ కల్లా మీ ఫేస్ డల్ అయిపోతుంది, మీ బాడీ డల్ అయిపోతుంది, మీ ఫంక్షన్స్ అన్నీ కూడా డల్ అయిపోతాయి అనమాట. కావాలంటే మీరు జస్ట్ నార్మల్గా తీసుకుంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నిద్ర అనేది 6 to 8 hours కంపల్సరీ ఉండాలి అనమాట. 8 మ్యాక్సిమం ఉండాల్సిందే అనమాట, 7 to 8 అనేది అయితే. బట్ అలా అంటే మీరు 10-10:30 అలా పడుకుంటే బెటర్ చెప్పాలి అంటే. బట్ చాలామంది ఇలా లేట్గా పడుకోవటం వల్ల కూడా కొంచెం స్ట్రెస్ అనేది జరుగుతూ ఉంటుంది బ్రెయిన్కి, దానివల్ల కూడా మీ బ్రెయిన్కి కొంచెం ఇబ్బంది అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీరు పర్ఫెక్ట్గా నిద్రపోయి మార్నింగ్ లేచి చూడండి, మీరు కానీ మీ బ్రెయిన్ కానీ ఎంత యాక్టివ్గా ఉంటుందో మీరే గమనిస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, షుగర్ అనేది చాలా తక్కువగా తీసుకుంటూ ఉండండి. చాలామంది టీ కాఫీలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా స్వీట్ ఐటమ్స్ కావచ్చు, షుగర్ అనేది చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. షుగర్ ఎంత తగ్గించుకుంటే ఎంత బెటర్ అనమాట మీకు. అండ్ తర్వాత స్వీట్స్ కావచ్చు, చాలామంది ఎక్కువ స్వీట్స్ తింటూ ఉంటారు, షుగర్ కంటెంట్ ఉన్నవి ఇట్లాంటివన్నీ కొంతవరకు మీరు తగ్గించుకోగలిగితే బెటర్ అనమాట. ఎక్కువ మన బాడీలోకి వెళ్ళినా కూడాను అది కొంచెం బ్రెయిన్ సిస్టమ్ పైన కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్వీట్స్ కానీ షుగర్ ఉన్న ఏవైనా ఫుడ్స్ కావచ్చు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. మేబీ మీకు అంత ఇష్టం ఉన్నా కూడా తగ్గించుకోండి, మేబీ మెల్లమెల్లగా కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీకే మంచిది. అండ్ తర్వాత వచ్చేసి ఫుడ్ అనమాట. ఫుడ్ కూడా టైం టు టైం తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా మీరు టైం టు టైం తీసుకోకపోవడం వల్ల కూడా మీ బ్రెయిన్కి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా అంటే ఎంత వర్క్స్ ఉన్నా ఎంత బిజీ ఉన్నా సరే మీరు ఫుడ్ మాత్రం ఖచ్చితంగా ఒక టైం కేటాయించుకొని, అండ్ మార్నింగ్ ఈ టైం ఆఫ్టర్నూన్ ఈ టైం అనేది ఖచ్చితంగా అది మెయింటైన్ చేసుకోండి. అండ్ కొంచెం మీ డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, అండ్ హెల్త్ పరంగా ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోవటం వల్ల. ఫుడ్ తినేటప్పుడు కూడా చాలామంది ఫాస్ట్గా తింటూ ఉంటారు, అంత ఫాస్ట్గా తినాల్సిన అవసరం లేదు. ఫుడ్ ఎప్పుడు కూడా కొంచెం నోట్లో పెట్టుకొని అలా మింగేయకుండా కొంచెం నమిలి మింగడానికి అయితే ట్రై చేయండి. కొంచెం మీకు పొట్టలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే మీరు ఉంటున్న ప్లేస్ కానీ మీ రూమ్ కానీ ఏదైతే ఉంటుందో అది చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. అండ్ డస్టీ డస్టీగా పెట్టుకోవడం వల్ల, ఆ డస్ట్ మనం తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇలాగ మనం ఏదైనా ఒక బెస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఏదైనా విజిట్ చేస్తున్నప్పుడు, ఒక నేచర్ని మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఒక ఫ్రెష్ ఫీలింగ్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అలాగే మనం ఉంటున్న ప్లేస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా నీట్గా మెయింటైన్ చేసుకుంటే మన బ్రెయిన్ అంత రిలాక్స్ అవుతుంది అనమాట, లేదంటే ఇంకొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది.
సో ఫైనల్గా ఇవన్నమాట. అండ్ బ్రెయిన్ మంచిగా ఉండటానికి, డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి ఈ చిన్న చిన్న పనులు కొంచెం మీరు చేంజ్ చేసుకోగలిగితే మీ లైఫ్ చాలా బెటర్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.